శ్రీకాళహస్తి మండలంలో శనివారం తెల్లవారుజామున పుష్పిత్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో హైవేపై రెండు ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద స్థలాన్ని శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి బి దామోదర్ నాయుడు స్వయంగా పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించారు. రాత్రిపూట వాహనాలను ఒకే లైన్లో ఎదురెదురుగా పంపుతున్నారని, అందువల్ల డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు గాయపడ్డారు. మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ సందర్భంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ సేఫ్టీ ఆఫీసర్తో మాట్లాడారు. రాత్రిపూట అన్ని వాహనాలను వీలైనంత వరకు రెండు వైపులా పంపాలని, పగలు మాత్రమే పనులు చేస్తున్న కారణంగా ఎదురెదురుగా అంటే ఒకే లైన్లో పంపిన ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. మెగా కంపెనీ వారు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అవసరమైన అన్ని దగ్గర రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రమాదాన్ని శ్రీకాళహస్తి డిపో మేనేజర్ బాలాజీ కూడా పరిశీలించారు.